అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను హైత్ నగర్ లో అరెస్ట్ చేశారు ఎల్బీనగర్ ఎస్ఓటి పోలీసులు. ఏపీలోని అరకు ప్రాంతం నుంచి ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాకు లారీలో పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. 200 కిలోల గంజాయి లారీ ట్రక్, 15,000 రూపాయల నగదు, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. లారీ సీక్రెట్ క్యాబిన్ లో ఈ గంజాయి తరలిస్తున్న దేవేందర్ సింగ్, రవీంద్ర కుమార్ ని పట్టుకున్నట్టు రాజకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు. ఈ కేసులో మరో ఇద్దరు యాదవ్, హరి పరారీలో ఉన్నట్టు చెప్పారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 40 లక్షలు ఉంటుందని సిపి తెలిపారు. విశాఖపట్నం ఏజెన్సీ ఏరియాలో మీ అందరికీ తెలుసు, మన గాంజా అక్కడ కల్టివేట్ అవుతున్నాయి. సో అక్కడ అది 3,000-4,000 రూపీస్ కేజీ ఆ రేట్లో అది దొరుకుతుంది. దాదాపు 200 కేజీ గాంజా ఇలాంటే 40 ప్యాకెట్లు ఆ సీక్రెట్ కేబిన్లో లారీలో లోడ్ చేసి అగైన్ అక్కడి నుంచి వాళ్ళు ఉత్తరప్రదేశ్ వెళ్ళడానికి అది రూట్లో ఉన్నప్పుడు మనకు ఇచ్చిన సమాచారంతో హయాత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మన ఎస్ఓటి సిబ్బంది, తర్వాత హయాత్ నగర్ పోలీసులు ఆ లారీని ఇంటర్సెప్ట్ చేస్తూ ఆ లారీ నుంచి దాదాపు 20 లక్షల విలువ ఉన్న 200 కేజీ గాంజాయి, 40 ప్యాకెట్స్ ఇది అది రికవర్ చేయడం జరిగింది. దానితో పాటు నెట్ క్యాష్ 15,000, 3 మొబైల్ ఫోన్స్, తర్వాత ఈ రాజస్థాన్ పాసింగ్ ఉన్న లారీ కూడా కంటైనర్ మనం సీజ్ చేశాము. మొత్తం ఇది 40 లక్షల పైన ఈ సీజ్ అయిన ప్రాపర్టీ విలువలు ఉన్నాయి.